हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज़। जस्ट इपड़े जापान मूवी चूसान थिएटर। एक्चुअल सिनेमा गुरिंचि चेप्पे मुंदु बेसिक कार्तिक अंटे वन आफ टाप हीरो इन तमिल सिनेमा। सिंपल गा सिंगल गा 100 कोट्लु कोट्टे कैपेसिटी उन्न हीरो। लास्ट सर्दार कूडा 100 कोट्लु वच्चायि। तर्वात पीएस वन पीएस टू मेन क्यारेक्टर प्ले चेशाडु। सो नेनु चेप्पे पाइंट एंटंटे ఈ బడ్జెట్లు పెరిగే కొద్దీ స్టార్ హీరో రేంజ్కి వెళ్ళే కొద్దీ కొన్ని కొన్ని కథలు అవాయిడ్ చేస్తారు కొంతమంది, బట్ కార్తి లాంటి హీరో అలాంటి చేస్తూనే ప్రొఫెషనల్ కథలు చేస్తూనే ఇలాంటి సిల్లీ కామెడీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేయడం నాకైతే నిజంగా గ్రేట్ అనిపించింది. అంటే ఒక స్టేజ్కి ఒక రేంజ్కి వెళ్ళాక కొన్ని కొన్ని స్టోరీస్ మనం అవాయిడ్ చేసేస్తాం. అంటే బడ్జెట్లు, మన రెమ్యునేషన్స్, మన కలెక్షన్స్ ఆ పెద్ద రేంజ్కి వెళ్ళాక ఆ స్టార్టింగ్లో చేసిన ఫ్లేవర్ కథలు వస్తే కొంచెం అవాయిడ్ చేస్తాం. బట్ కార్తీ అలా చేయకుండా ఈ సినిమా చేసిండంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. సినిమా ఎలా ఉందంటే కార్తీని ఇష్టపడే వాళ్ళు, కార్తీ దగ్గర ఒక టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది, ఎటకారమైన కామెడీ ఉంటుంది ప్రతి సినిమాలో, దాన్ని ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా సినిమా చూడొచ్చు. కమర్షియల్గా మాట్లాడుకుంటే ఇట్స్ ఎ క్లియర్లీ ఫ్లాప్ మూవీ. ఫ్లాప్ పక్కన పెడితే కార్తీని పర్సనల్గా ఇష్టపడే వాళ్ళు అయితే హ్యాపీగా సినిమా చూడొచ్చు, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కార్తీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హెయిర్ స్టైలు, లాంగ్వేజ్, ఆ మాట్లాడే తీరు, మేనరిజం, కాస్ట్యూమ్స్ అద్దరిపోయాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్ ఇంకా ల్యాగ్ అనిపించింది, క్లైమాక్స్ ఓకే అనిపించింది. ఫైనల్గా కార్తీ కోసం చూసేసాం, అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. కమర్షియల్గా చూసుకుంటే ఇట్స్ ఎ క్లియర్లీ ఫ్లాప్ మూవీ. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్, మేకింగ్, ఎడిటింగ్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, కార్తీక్ పర్ఫార్మెన్స్, మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కమర్షియల్గా ఇట్స్ ఎ ఫ్లాప్ మూవీ. కార్తీని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళు మాత్రం హ్యాపీగా టైం ఉంటే ఈ సినిమా చూసేయండి, సరదా ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. సో ఇది నా రివ్యూ. సో మీరు ఆల్రెడీ చూసుంటే మీకు అనిపిస్తుందో ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. జర్నీ రివ్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. గుడ్ నైట్.